ఈ రోజు ఆర్ఫై జోన్ లో మన హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా మేము చూసాము. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు మొత్తం బినామీలు ఈ రోజు మన వ్యవస్థలు కూడా తప్పుదోవ పట్టిస్తాయి అన్నది ఇది ఒకటే సాక్ష్యం అన్నమాట. ఈ హైకోర్టుని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు రాజధానిలో పేదలకు ఇల్లు రాకుండా జరిగిన ఈ ప్రక్రియలో మొత్తం ప్రజా సంఘాలు లేకపోతే రైతు సంఘాలు అని చెప్పేసి ఇలా రైతు సంఘాల పేరు మీద వెళ్ళి హైకోర్టులో వీళ్ళు పిటిషన్ వేశారు. ఆర్ఫైన్ జోన్లో జరిగిన ఈ పేదల ఇళ్ల పట్టాల పంపిణీలో వీళ్ళు ఆపేయడానికి కారణభూతులయ్యారు. వాళ్ళలో ఉన్నవాళ్ళందరూ ఎవరండి? వాళ్ళలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు బినామీలు. చంద్రబాబు ఒక్కడు కూడా రైతు లేడు, ఒక్కడు కూడా రైతు లేదు. 50,000 ఇళ్ళు పైచీలుగా ఈరోజు ఇళ్ళు పట్టాలు పంపిణీ జరిగి ఆ ఇల్లు కట్టుబడి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ పరిస్థితుల్లో నిజంగా హైకోర్టు నుంచి స్టే విధించడం నిజంగా ఈ పేదల మీద పెత్తందారులు అని అనడానికి దీనికంటే మరొక సాక్ష్యం ఇంకోటి లేదు. ఈ పరిస్థితుల్లో కూడా దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు పేదల కోసం కాదు, కేవలం పెత్తందారుల కోసమే. ఈ పెత్తందారుల కోసం ఈ చంద్రబాబు నాయుడు అధికారాని కోసం తహతహలాడుతున్నాడు. ఈ పవన్ కళ్యాణే కానివ్వండి, చంద్రబాబే కానివ్వండి, ఈ చంద్రబాబు గారి స్వయాన వదిన పురంధేశ్వరైనా కానీ ఈ పెత్తందారులు కూడా రేపు 2024లో చరమగీతం పాడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారుల మధ్య పేదల మధ్య యుద్ధం జరుగుతుందంటే ఏదో ఒక స్లోగన్ అనుకున్నారు, కానీ ఇప్పుడు కళ్ళ కట్టించినట్టు కనబడుతుంది. ఎంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? దయచేసి ఇప్పటికైనా తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే కనుక రేపు 2024-23 కాదు కదా, నీకు 13 సీట్లు రావడం కూడా కష్టమే. ఆ 13 సీట్లు కూడా డిపాజిట్లు కోల్పోతాం పక్క, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. నువ్వు ఇదే ధోరణి కనుక వెళ్తే కనుక నీకు రాజకీయ సమాధి కట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.